అని ప్రూవ్ చేసుకోవచ్చు. ఈలోగా ప్రజాకోర్టులో ప్రజల ముందు నా నిర్దోషిత్వం ఇది, నాని కూడా వదలడానికి లేదు. ఆయన వీళ్ళు మళ్ళీ అది అతి తెలివితో మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఆయన సంబంధం ఉందని ఇంత తెలిసినా జరిగిండొచ్చు. చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? గవర్నమెంట్ అంటే చాలామంది ఉంటారండి. చంద్రబాబు గారికి ఏం సంబంధం ఉంది? లేదా క్యాబినెట్ అప్రూవ్ చేసింది, క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి ఏం సంబంధం? కాబట్టి ఆయన అడగకూడదు. అడగొచ్చా లేదా ఒకటి కోర్టులో తెలియదు, అది వేరే తెలుస్తుంది. దీని గురించి ఏమనుకోవాలి, అడగొచ్చా లేదా ఏం చేశాడు లేదా అనేది ఒక తీర్పు ఇవ్వాల్సిన ప్రజలు ఉన్నారు. అక్కడికి త్వరలో పోబోతున్నాం. కాబట్టి మేము ఎట్లయితే దీని గురించి ఎక్స్పోజ్ చేసి క్లియర్గా ఆధారాలతో పెడుతున్నాము, దమ్ము ఉంటే సత్తా ఉంటే ఆయన కానీ ఆయన పార్టీ కానీ చంద్రబాబు పార్టీ కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ఎక్కడ ఇక్కడ ఉంది, ఏ ఆధారాలు బట్టి చెప్తున్నారు, ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలతో ఇది లేదు. చంద్రబాబుకు తెలియదు కాదు, ప్రభుత్వమే చేయలేదు అనగలిగినప్పుడే వీళ్ళు ఎన్నికల దగ్గరకు దీనికి పోగలరు. వాళ్ళంతవరకు కూడా పోవట్లా, జరిగిందనేది చంద్రబాబు చేశాడనేది చేయలేదనే మాట కూడా క్వాష్ దగ్గర అన్నట్ల బయటకు వస్తే తప్పించుకోవడానికి ఎక్కడో జరిగితే ఏమిటి, క్యాబినెట్ అప్రూవ్ కదా అని అంటారు. అయినా సరే ప్రజల ముందుకు వచ్చేసరికి నైతికంగా కూడా బాధ్యత కాబట్టి మాకు తెలియకపోయినా సరే మాకు మా గవర్నమెంట్ ఉన్నప్పుడే తెలిసి మేము చేయలేకపోయినా సరే మా తప్పే అవుతుంది అని ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితిలో రాజకీయ పార్టీ ఉంటేనే దానికి అధికారంలోకి రావాలనే ఆశ పెట్టుకున్నా లేకుంటే ప్రజల ముందుకు పోయే అర్హతగానే వస్తుంది. అందులో ఏది వీళ్ళకి లేదు. జరిగేది నీ హయాంలో ఏదో మనం మాట వరుస కనుక్కొని మీరంటున్నట్టు అనుకున్నా నీ హయాంలో జరిగిందని నీకు తెలిసినప్పుడైనా నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ అప్పుడైనా ఎంక్వైరీ చేసి నేను గతంలో కూడా మెన్షన్ చేశాను, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫోక్స్ వ్యాగన్ గురించి ఇట్లే జరిగితే 10 కోట్లు అంతా చేస్తే వాడెవడో అలాంటి పేరు వచ్చేటట్టు VW అని పెట్టి, వశిష్ట వ్యాగన్ అది అట్లా పేరుతో పెట్టి వాహనం అని పెట్టి VW అని పెట్టి మిస్లీడ్ చేసి మోసం చేయాలని ఆ సంస్థలో ఉండేవాడు, రియల్ వోక్స్ వ్యాగన్లో ఉండేవాడు, వీడి ఈ సీమెన్స్లో వాళ్ళలాగా వాళ్ళు ఇంకొకరు కలిసి డమ్మీది ఒకటి క్రియేట్ చేసుకొని చేస్తే పొరపాటున పోయి బయటికి రాగానే ఏం చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు? సీబీఐకి అప్పచెప్పారు. నువ్వు ఎందుకు చేయలేకపోయినావు పని? చంద్రబాబు నాయుడు ఆ పని ఎందుకు చేయలేకపోయినాడు? తన దృష్టికి వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆధారాలన్నీ చించేసి లేకుండా సాక్ష్యం లేకుండా తుడిచేసి దీని చేసే ప్రయత్నం చేసే బదులు నిజానికి ఈరోజు ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో షాడో ఫైల్ ఉంది అనే విషయం వాళ్ళకి తెలిస్తే అది కూడా తీసేవాళ్ళేమో, ఎట్లా మిస్ అయినట్టున్నారు. లేకపోతే నాకేం సంబంధం అనేవాడు. సో తను దానికి వాడుకోవడంలో కూడా నేరం తను తెలిసి చేసిందని అక్కడ జరుగుతుంది తెలుస్తుంది, తను ఉన్నప్పుడు తెలిస్తే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీబీఐకి అప్పచెప్పారు, అవుట్ మామూలుగా కూడా కంపెనీ ఓన్ చేసుకుని వాళ్ళు తీసేసి తర్వాత వీళ్ళ దగ్గర నుంచి కూడా రాబట్టారు, 7 కోట్లు 8 కోట్లు ఎంత రాబట్టారు. కేసు ఇప్పటికీ నడుస్తుంది. ఎందుకు నువ్వు చేయలేకపోయినావంటే నువ్వే నేరస్తుడు కాబట్టి ఎలాంటి ఇది లేకుండా కప్పి పెట్టేసేయాలని ట్రై చేసావు, అది ఈరోజు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన దాంట్లో విత్ ఆధారాలతో సహా ఎవ్రీథింగ్ మొత్తంగా ఉంది. దీని నుంచి తప్పించుకోలేమని తెలుసు కాబట్టే, తప్పించుకోలేమని తెలుసు కాబట్టే ఇది ఎప్పటికైనా దొరక్క తప్పదు. ముందు 5 నెలలు గలిస్తే చాలు, ఆ తర్వాత ఏమైతే అవుతుంది అనుకున్నారు కాబట్టి, లేదా విచారణ కూడా రాకుండా ముందే కొట్టించుకోతే మామూలు జనం లేకపోవచ్చు. 73 ఏళ్ళని నన్ను జైల్లో వేసినారని మళ్ళీ ఏడుస్తూ దొంగ ఏడుపులు ఏడుస్తూ జనం లేకపోయి సానుభూతి ఏమన్నా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఏమవుతాయి అప్పుడు చూద్దాం అనుకున్నాడు. ఏదో మొత్తం మీద దీని మీదనే క్వాష్ దీని మీదనే పట్టుకొని వాళ్ళు గొడవ చేస్తున్నారు, విచ్ కెనాట్ నిలబడదు. సరే కోర్టులో లాయర్లు చూసుకుంటారు, కానీ ప్రజలు మాత్రం నిలదీయాల్సింది నిలదీస్తున్నారు, గ్రహించారు. క్లియర్ మోసము నిలువు దోపిడీ లాంటిది, పట్టపగులు నిలువు దోపిడీ చేశారు, అడ్డంగా రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు. ఆ మొత్తం దోపిడీలో చేసిన దాంట్లో రకరకాల పేర్లతో చేసిన వాటిలో
ఒక క్లాసిక్ కేసుగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది స్కామ్ అనేది నిలబడుతుందని ప్రజలు గమనించినారు. కాబట్టే వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా, జాకీలు పెట్టి లేపినా, టీడీపీ వాళ్ళు కూడా రావాలన్నా కూడా వాళ్ళకే సిగ్గేస్తున్నట్టు. వాళ్ళు కూడా సో వాళ్ళకు ఉండేదే మొత్తం అంతా దివాళా తీసిన స్థితిలో ఉంటే ఆ మిగిలిన కొద్ది మంది కూడా మొహం చాటేస్తున్నారు. అసలైన కొడుకే పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, ఇక్కడ ఎవరో తట్టలు కొట్టడం ఇంకోటి ఏంటి కూడా ఎవరు పెద్ద పట్టించుకోవట్లా. ఇంకా ఇంతకంటే వేరే ఇది అక్కర్లా. ఆల్రెడీ నువ్వు దోషివి అనేది రెగ్యులర్ కేసు ఫాలో అయ్యే వాళ్ళకే కాదు, జనం కూడా అని నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే అంత బ్లాటెంట్ మొహం మీద చరిచినట్టు ఆధారాలతో సహా కనపడుతుంది. కాబట్టి ఈయన ఒక ఆయన అయితే ఈయన కొడుకు ఒక ఆయన ఆయన వచ్చి ఈరోజు నిన్నేదో సిఐడి ఫస్ట్ అసలు పొలిటికల్గా వాళ్ళది ఏందో అది అర్థమే కావట్లేదు. దివాళా తీసి దాంట్లో ఇది అయిపోతే ఇతను పోయి ఢిల్లీలో ఎందుకు కూర్చున్నాడు అర్థం కావట్లేదు. కొడుకు అక్కడ పోయి కూర్చొని నెల క్రితం అందరూ గుర్తు చేసుకుంటే రోజు పద్దన కూడా సాయంత్రం కూడా మధ్య మధ్యలో తబలా మాదిరి అతను కళ్యాణ్ నోరు తెరిస్తే ఏం అసలు మేము మా సంగతి ఇది మిమ్మల్ని ఎవరు ఏం పీకుతారు ఏం పీకుతారు అనుకుంటూ మాటలు అది ఎందుకు అన్నారో తెలియదు. ఆ బెదిరింపులు బహుశా ఇదిగో ఇట్లేదో రాబోతుందని కేసు ఏదో వాళ్లకు ఉప్పొందే ముందు వాళ్ళే బెదరగొట్టడానికి అన్నారేమో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది రాజకీయంగా ఏమవుతుందో అది ఇది అనుకుంటారేమో. కానీ ఏదో అంటారు కదా క్లాసిక్ మాట, చట్టం తన పందం చేసుకుపోతుంది. అండ్ అది ఏదైనా సరే దీనికి పొలిటికల్ ఎట్లుంటాయి వాటికంటే కూడా తప్పు జరిగింది అనేది అయినప్పుడు దాని లాజికల్ దీనికి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసిస్తారు కాబట్టి దాని పని చేసుకుంటూ పోయింది. అందులో భాగంగానే మిగిలిన వస్తున్నాయి కేసులు కూడా. అతను ఇప్పుడు నెలన్నర తర్వాతనో ఎప్పుడో ఈరోజు నిన్న వచ్చి అతను నాకేం తెలియదు ఇంకోటో అనేది మాట్లాడుతున్నాడు. అండ్ ముందు నుంచి వాళ్ళు అంటున్నది ఇన్నర్ రింగ్ రోడ్డే రాకనప్పుడు లేని దాంట్లో కుట్ర ఏముంటుంది అని. లాభం రావడానికి ఏదన్నా అసలు కట్టని ప్రాజెక్టులో ఇదేముంటుందండి. ఇన్నర్ రింగ్ రోడ్డే రానప్పుడు దాంట్లో మాకు ఆదాయం వచ్చేది అండి. మరి ఏం లేని హెరిటేజ్ తీసుకొచ్చి అక్కడ ఇక్కడే ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు? ఏ ప్రపంచంలో ఎక్కడా లేనట్టు. ఒకటి లింగమనేని గెస్ట్ హౌస్లో ఉన్నాక అది లింగమనేని ఇదని నీకు తెలియదా? ఆ ల్యాండ్స్ తెలియమంటే ఎవరు నమ్ముతాడా? అలైన్మెంట్లో దాన్ని పక్కకు జరపలేదా? ఇవన్నీ చిన్నపిల్లలకు చెప్పే నమ్మారని తెలియదా? అయినా సరే బుకాయిస్తున్నారు. పైగా రాని ప్రాజెక్టులో లాభం ఏముంటుంది అంట కట్టని దాంట్లో కట్టింటే